ఈ వీడియోలో మనము ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి బిడ్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా సో ఈ బిట్ ఈ షిఫ్ట్ అనేటువంటిది మనకు ఈ యొక్క ఫేజ్ వన్లో లో లాస్ట్ షిఫ్ట్ కూడా ఓకే ఆల్మోస్ట్ ఈ షిఫ్ట్తో మనకు మనకి ఏవైతే ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నట్టు అనమాట ఓకేనా అండ్ సెకండ్ వీడియో ఎవరైతే చూడలేదు ఈ రోజుకు సంబంధించినటువంటి సెకండ్ షిఫ్ట్ వీడియో ఫస్ట్ షిఫ్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే అక్కడ బిడ్స్తో పాటు రిలేటెడ్ బిడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్పెషల్లీ సెకండ్ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి కామెంట్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమడిగారంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు రెండు వేల ఇరవై రెండులో అన్నారు కొంతమంది ఏమో మేలో అని అన్నారు కొంతమంది ఏమో మే ఇరవై ఐదు తర్వాత జూన్లో అన్నారు సో గుర్తుపెట్టుకోండి మే ఇరవై ఐదు రెండు వేల ఇరవైలోపు ఏ మంత్ ఇచ్చినా కూడా నరేంద్ర బాత్ర అనేటువంటిది రైట్ ఆన్సర్ సో రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదు తర్వాత అయితే అనిల్ ఖన్నా ఓకే అనిల్ ఖన్నా మనకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అనమాట చాలా మంది నరేంద్ర బాత్ర ఆప్షన్లో ఉంది అని అయితే చెప్పడం జరిగింది సో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ ఇవ్వాలి ఓకే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ అటామిక్ సైజు పరమాణు వ్యాసార్థం ఉంటుంది కదా ఇది పీరియాడిక్ టేబుల్లో గ్రూప్లో ఏ విధంగా మారుతుంది పీరియడ్లో ఏ విధంగా మారుతుందని అడిగారు నేను ఇంత ముందుకే చెప్పాను పాదాలు గ్రూప్లో పెరుగుతాయని ఓకేనా పాదాలు అంటే పరమాణు వ్యాసార్థం ధన విద్యుదాత్మకత ఓకేనా నెక్స్ట్ లోహ స్వభావం ఈ మూడు కూడా మనకు గ్రూపులలో పెరుగుతాయి మిగతా అన్ని తగ్గుతాయి దానికి ఆపోజిట్ మనకు పీరియడ్లో ఉంటుందని చెప్పాను అండ్ దీంట్లో స్పెషల్ కేసు వచ్చేసి వేలెన్సీ వేలెన్సీ అనేటువంటిది గ్రూపులలో మారదు కానీ వస్తే ఒకటి నుంచి నాలుగు వరకు పెరిగి తర్వాత జీరోకు తగ్గుతుందని కూడా చెప్పాను ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి పరమాణు వ్యాసార్థం గ్రూపులలో పెరుగుతుంది ఆయనకరణ శక్తి తగ్గుతుంది ధన విధువాత్మకత పెరుగుతుంది రుణ విధుదాత్మకత తగ్గుతుంది స్వభావం పెరుగుతుంది అలో స్వభావం తగ్గుతుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది గ్రూప్ల గురించి మాట్లాడితే దీనికి ఆపోజిట్ మనకి ఇక్కడ పీరియడ్లో ఉంటాయి దీన్ని మీరు ఇక్కడ గమనించుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డాబర్నీర్ త్రిక సిద్ధాంతం మీద మళ్ళీ క్వశ్చన్ అడిగారు సెకండ్ షిఫ్ట్ కూడా దీని గురించి క్లియర్గా మాట్లాడడం కాబట్టి సెకండ్ షిఫ్ట్ వీడియో ఒకసారి అయితే చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్తాను సో దీనికి ప్రతిపాదించింది డాబర్ నీరు ప్రతి మూడు మూలకాలను కలిపి ఒక తికమని ఆయన పేరు పెట్టడం జరిగింది ఈ త్రిక సిద్ధాంతంలో ఏం చెప్పాడంటే మధ్య మూలకం యొక్క పరమానుభారం మిగతా రెండు మూలకాల యొక్క సరాసరికి దాదాపు సమానంగా ఉంటుందని చెప్పాడు దీన్నే డాబర్ త్రిక సిద్ధాంతం అంటారు డాబానీ త్రిక సిద్ధాంతంలో మూలకాలు మనం గమనించినట్లయితే లిథియం సోడియం పొటాషియం ఒక ఒక త్రికము కాల్షియం శాన్షియం బేరియం ఒక త్రికము క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఒక త్రికము సల్ఫర్ సెలినియం టెల్యూరియం ఒక త్రికము మ్యాంగనీస్ క్రోమియం ఇనుము ఒక త్రికము ఈయన డాబర్ నీరు సిద్ధాంతం యొక్క మనకు పరిమితులు చూసినట్లయితే డాబర్ నీరు ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని మూలకాల గురించి త్రికాలల్లో చెప్పలేకపోయిండు అండ్ అత్యధిక అత్యల్ప ద్రవరాశులు ఉన్నదానికి ఈ సిద్ధాంతం అనేది వర్కౌట్ కాదు తర్వాత పరమాణు ద్రవరాశి గురించి కంప్లీట్గా కొలవడానికి మనకు వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఈయన చెప్పిన వాటిలో కొన్నిట్లో మనకు మ్యాచ్ అయితే ఈక్వల్ గా అనేసి దీనికి ఉన్నటువంటి పరిమితులు ఓకే సో దీని గురించి అయితే ఒక బిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ స్వరాజ్యు పార్టీని స్థాపించింది ఎవరు అడిగారు నేను మార్నింగ్ ఫస్ట్ వీడియో ఈ ఈరోజు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ ఎవరైతే చూసారో వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ నేను టూ హండ్రెడ్ ప్లస్ ఇంపార్టెంట్ హిస్టరీ బిడ్స్ పీడిఎఫ్ ఇచ్చాను ఆ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని దానికి వెళ్ళి పక్క హిస్టరీ బిడ్స్ అయితే వస్తున్నాయని అయితే చెప్పాను సో ఆ మార్నింగ్ షిఫ్ట్లో వచ్చింది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చింది ఇప్పుడు థర్డ్ షిఫ్ట్లో కూడా ఏమొచ్చిందంటే చిత్తరంజన్ దాస్ గారు మనకు స్వరాజ్ పార్టీని ఎవరితో కలిసి స్థాపించారు లేదా మోతిలాల్ నెహ్రూ గారు స్వరాజ్ పార్టీని ఎవరితో కలిసి స్థాపించారు అయితే అడగడం జరిగింది సో స్వరాజ్ పార్టీని స్థాపించింది చిత్తరంజన్ దాస్ అండ్ అదేవిధంగా మోతిలాల్ నెహ్రూ గారు ఇద్దరు కలిసి స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో మనకు స్థాపించడం జరిగింది ఇయర్ కూడా అడగడానికి అవకాశం ఉంది ఒకసారి ఆ పీఎఫ్ డౌన్లోడ్ చేసుకోకపోతే నేను కామెంట్లో పిన్ చేస్తాను దయచేసి ఆ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఫేజ్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మనకు ఒక సాధారణ మానవుడు ప్రతిరోజు యంత్రం ఎంత మూత్రాన్ని విసర్జన చేస్తాడు అని అడిగాడు సో వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ మూత్రాన్ని అయితే విసర్జన చేయడం జరుగుతుంది అదే మన ఎస్సీఆర్టీ బుక్లో అయితే వన్ పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ ఎయిట్ లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడనైతే మనకు టెక్స్ట్ బుక్లో ఉండడం జరిగింది ఎన్సీఆర్టీలో అయితే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే ఉండడం జరిగింది సో మూత్రం ఏర్పడే విధానం గురించి అడిగారని కొంతమంది అన్నారు సో ఇక్కడ మూత్రం ఏర్పడే దాంట్లో నాలుగు దశలు ఉంటాయి గుచ్చగలనం వర్ణాత్మక పునశ్శోధనం నాలికస్రావం అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం ఓకే ఈ నాలుగు స్టేజెస్ ఉంటాయి దీని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ వాషింగ్ సోడా గురించి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగిందని అన్నారు కరెక్ట్ క్వశ్చన్ అయితే నాకు తెలియదు రాసిన వాళ్ళు ఒకసారి నాకు కన్ఫర్మేషన్ చేయండి సో వాషింగ్ సోడా గురించి చూసినట్లయితే వాషింగ్ సోడాను మనం ఏమంటాం అంటే సోడియం కార్బొనేట్ అంటాం ఈ సోడియం కార్బొనేట్లు ఏర్పడుతుందంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాను వీడియో చేస్తే మనకు సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది ఈ సోడియం కార్బోనేట్ ఉంది కదా ఇది సోడియం కార్బొనేటు పునస్పటి పునస్పటికీకరణ చేసినట్లయితే మనకు వాషింగ్ సోడా అనేటువంటిది లభిస్తుంది చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఉంది ఈ వాషింగ్ సోడా ఎప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే గాజు సబ్బు కాగితం పరిశ్రమలో ఈ యొక్క వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు బోరాక్స్ వంటి సమ్మేళనాల తయారీకి సోడియం సమ్మేళనాలకు తయారీకి దీన్ని ఉపయోగిస్తారు గృహ అవసరాలలో సోడియం కార్బోనేట్ను బట్టలను వస్తువులను శుభ్రపరచడం కొరకు ఉపయోగిస్తారు అండ్ నీటి యొక్క శాశ్వత కాఠిణ్యతను తొలగించడానికి ఈ యొక్క వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు ఇవి ఉపయోగాలు దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది క్షార స్వభావం కలిగినటువంటి లవణం ఓకేనా నెక్స్ట్ గ్రాఫైట్ గురించి కింద నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఈ క్రింది వాటిలో గ్రాఫైట్కి సంబంధించి సరైన వాక్య అని చెప్పేసి గ్రాఫైట్ అనేటువంటిది కమ్ కార్బన్ యొక్క అల్లోట్రోపు దీని గుండా విద్యుత్ ప్రవహించదు అండ్ అదేవిధంగా దీంట్లోపడ మనకు బంధకోణం ఎలా ఉంటుంది ఇలా అనేటువంటి ఆప్షన్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రాఫైట్ గురించి మాట్లాడితే ఇది టూడి నిర్మాణం గల పొరలను కలిగి ఉంటుందన్నమాట జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది అండ్ ఇది దీని గుండా కరెంట్ అనేటువంటిది ప్రవహిస్తుంది ఇది కార్బన్ యొక్క అల్లట్రోపులలో గ్రాఫైటు డైమండ్ రెండు కూడా మనకు కార్బన్ యొక్క అల్లట్రోప్స్లో భాగంగా ఉంటాయి వీటి మధ్య సీసీ బంధాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది కార్బన్ కార్బన్ బంధాలు ఉంటాయి అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను దీన్ని షాట్ అయితే తీసుకొని చూడండి సో నీటి అణువుల సమక్షంలో త్రీ పాయింట్ త్రీ ఫైవ్ యాంగ్స్ట్రామ్ దూరంలో వేరు చేయబడినటువంటి పొరలు దీంట్లో ఉంటాయని అయితే మనకు చెప్పొచ్చు అనమాట అండ్ దీన్నే ఉపయోగించి గ్రాఫైట్ను ఉపయోగించి మనము గ్రాఫైట్ కందెనలను పెన్సిల్ యొక్క లెడ్లను మనం తయారు చేయడం జరుగుతుంది సో ఇది వాహకంగా కూడా పనిచేస్తుంది అనేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ దీన్ని ఒకసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే పొంగల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అడిగారు సో పొంగల్ ఫెస్టివల్ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది కాకపోతే ఫేమస్ వచ్చేసి తమిళనాడు అనే మనం అనమాట నెక్స్ట్ చూసినట్లయితే అత్యధిక నిరుద్యోగత కలిగినటువంటి రాష్ట్రం ఏది రెండు వేల ఇరవై రెండు సర్వే ప్రకారం అన్నారు రైట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా నెక్స్ట్ చూసినట్లయితే నిరోధం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడిగారు నిరోధం యొక్క ఎస్ఐ యూనిట్ ఓం ఓకేనా ఓం అండ్ నిరోధం ఎస్ఐ యూనిట్స్ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైతే చూడలేదో దయచేసి ఆ వీడియో చూడండి కింద కామెంట్లో నేను పిలిచేస్తాను సెకండ్ షిఫ్ట్లో ఏం అడిగాడు అంటే నిరోధకత యొక్క ప్రమాణాలు అడిగాడు ఓమ్ మీటర్ అనేటువంటిది నిరోధకత ప్రమాణాలు నిరోధం వేరే నిరోధకత వేరే ఎస్ఐ యూనిట్స్ వీడియో చూడడానికి మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ కాంగ్రా కులు వ్యాలీ అనేటువంటిది ఎక్కడ ఉందని అడిగారు ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది అది నెక్స్ట్ చూసినట్లయితే ఓ ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ అనేటువంటి పరం ప్రవేగా ఉంది కదా ఇది మనకు ఎక్కడ స్టార్ట్ చేశారని అడిగాడు కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నటువంటి ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు అక్కడ మనకు దీన్ని లాంచ్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ గారో కాశీ జాంతియా అనేటువంటి కొండలు మనకి ఏ రాష్ట్రంలో ఉన్నాయని కొంతమంది అన్నారు లేదా ఏ హిమాలయాల్లో ఉన్నాయని కొంతమంది అన్నారు సో ఇవి పూర్వాంచల్ హిమాలయాల్లో ఉండడం జరిగింది మేఘాలయ స్టేట్లో ఇవైతే ఉండడం జరిగింది అనమాట సో రెండిట్లో ఉన్న ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ గ్రామ పంచాయతీలో మనకు గ్రామ సర్పంచ్ ఉంటాడు కదా ఈ సర్పంచ్ ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఉంటాడని అడగడం జరిగింది ఫైవ్ ఇయర్స్ పాటు ఉంటాడు ఆర్టికల్ అడిగితే గుర్తుంచుకోండి టూ ఫార్టీ త్రీ ఇ అనేటువంటిది ఈ యొక్క కాలం గురించి తెలుపుతుందనమాట ఓకేనా నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే ఎప్పుడు నిర్వహించుకుంటామని అడగడం జరిగింది మార్చ్ ఇరవై రెండున వరల్డ్ వాటర్ డే నిర్వహించుకుంటాం ఈ వరల్డ్ వాటర్ డే యొక్క ట్వంటీ ట్వంటీ టూ థీమ్ ఏంటైనా నెక్స్ట్ సార్ అడగడానికి అవకాశం ఉంది గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్ అనేటువంటిది ఈ యొక్క వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ నెక్స్ట్ చూసినట్లయితే నాబార్డు ఇటీవల సారీ ఒడిశాలో వాటర్ డ్రింకింగ్ ప్రోగ్రామ్ కొరకు ఏ బ్యాంకు హెల్ప్ చేసింది అని అయితే ఎగ్జామ్లో అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి నాబార్డు నాబార్డు ఫుల్ ఫామ్ నాబార్డు స్థాపించిన ఇయర్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నా కామెంట్ బాక్స్లో తెలిపండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే లైట్ బల్బ్ తయారీలో ఉపయోగించేటువంటి ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారని అడిగారు టంక్షన్తో తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఒకవేళ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది కదా దానికి మనకు సీఎం లేకపోతే ఎవరు బాధ్యతలు తీసుకుంటారని అడగడం జరిగింది సో ఒకవేళ సీఎం లేకపోతే గవర్నర్ బాధ్యతలు తీసుకుంటాడు అక్కడ గవర్నర్ కూడా లేకపోతే మనకి రాష్ట్రపతి ఆధీనంలో ఆ ప్రాంతం అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఓకేనా సో క్రింది వాటిలో ఉష్ణం మోచక చర్య ఉష్ణమోచక చర్య అంటే ఉష్ణం విడుదల అయ్యే చర్య ఏదని ఇచ్చాడు ఆప్షన్లలో మనకు శ్వాసక్రియ ఉంది శ్వాసక్రియ అనేటువంటిది ఉష్ణం విడుదల చేసే ఒక క్రియ అనమాట ఓకే సో ఇది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే పార్లమెంట్ లైవ్ టీవీ పేరు ఏంటి అని అడిగారు సో పార్లమెంట్ లైవ్ టీవీ పేరు సంసద్ టీవీ సంసద్ టీవీ ఓకేనా నెక్స్ట్ మనకు ప్రాథమిక ఇది విద్యా హక్కు చట్టం ఉంది కదా విద్యా హక్కు చట్టం ప్రకారం మనకు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ కూడా విద్యను తప్పనిసరి చేస్తారు కదా ఇది మనకు ఏ ఆర్టికల్లో ఉందని అడిగారు సో ట్వంటీ వన్ ఏలో ఇది ఉండడం జరిగింది ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పేడాలజీ అనేటువంటి దేని అధ్యయన శాస్త్రం అన్నారు సో పేడాలజీ అనేటువంటి మృతిక అంటే భూమి భూమి లోపల వివిధ రకాల నేలలు ఉంటాయి కదా వాటి యొక్క అధ్యయనాన్ని మనము పేడాలజీ అంటాము నెక్స్ట్ యుఎన్ఈపి ఫుల్ ఫామ్ అడిగారు యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరంమెంట్ ప్రోగ్రాము ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైంది దీని గురించి కూడా మనకు లో అడగడం జరిగింది నెక్స్ట్ మోన్పా అనేటువంటి తెగ మనకి ఏ రాష్ట్రంలో కనబడతారని అడిగారు వీళ్ళు మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనబడడం జరుగుతుందన్నమాట ఓకే సో ఇవి మనకు అడిచినటువంటి క్వశ్చన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఐదు క్వశ్చన్స్ వచ్చాయి లో నాలుగు క్వశ్చన్స్ వచ్చాయి డైరెక్షన్స్లో రెండు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇవి కామన్ గా వస్తున్నటువంటి ఏరియాసే మనకు రావడం జరుగుతుంది అండ్ క్యాలెండర్ క్లాక్స్ గురించి నాకు అయితే ఇవ్వలేదు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మ్యాథ్స్లో టాపిక్ వైజ్గా మీరు చెప్పండి అటెండెన్స్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ప్రజెంట్ ఉందని అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకు ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ సెకండ్ ఫేజ్కి ఉపయోగపడేటువంటి వాటిపైన కూడా నేను ఆల్రెడీ రిలేటెడ్ బిట్స్ చెప్తున్నాను సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామ్లో ఇప్పుడు థర్డ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఉంటే నేను చెప్పిన క్వశ్చన్స్లలో ఏమైనా మిస్ అయిపోయినా లేకపోతే చెప్పిన అడిగిన విధానం వేరే ఉన్నా కామెంట్ బాక్స్లో తెలిపితే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము అండ్ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ